హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టుడే టాకీస్. మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించబోతున్నాను. గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూల ప్రక్రియ కూడా ముగిసింది. అయితే అందరూ కూడా అభ్యర్థులందరూ కూడా ఫలితాల గురించి అయితే ఎదురు చూస్తున్నారు. అయితే కొన్ని జిల్లాల్లో గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేసినప్పటికీ కొన్ని జిల్లాల్లో ఈ ఫలితాలు ఇంకా విడుదల చేయలేదు. అయితే కొన్ని జిల్లాల్లో కొన్ని ఏరియాలో మాత్రం ఫలితాలు వచ్చినప్పటికీ మరికొన్ని ఏరియాలో కూడా ఫలితాలు రావాల్సింది. అలాగే 2-3 జిల్లాలో ఇంకా ఇంటర్వ్యూలు కూడా కండక్ట్ చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఒక్కొక్క జిల్లా వారీగా అయితే నెమ్మదిగా అయితే ఈ యొక్క ఫలితాలను అయితే విడుదల చేస్తున్నారు ఆ అధికారులు. అయితే లేటెస్ట్గా మనం చూసుకుంటే నిన్న మొన్న విజయనగరం జిల్లాకి సంబంధించినటువంటి రిజల్ట్స్, అలాగే ప్రకాశం జిల్లాకి సంబంధించినటువంటి ఫలితాలు అయితే విడుదలవ్వడం చూసాం. మరి ఈరోజు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అలాగే అభ్యర్థులు కూడా నియమించడం జరిగింది, విధుల్లో చేరడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఈరోజు మనకి వార్తాపత్రికలు కూడా రావడం జరిగింది. అయితే ఒకసారి ఆర్టికల్ని చూస్తే కనుక పూర్తి క్లారిటీ అనేది కూడా వస్తుంది, చూద్దాం. వాలంటీర్ల నియామకం జిల్లాలో 535 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ముఖాముఖి ద్వారా 387 మందిని ఎంపిక చేశామని జడ్పీసీఈఓ తెలిపారు. ఖాళీ పోస్టుల భర్తీకి వచ్చిన 2249 దరఖాస్తుల్లో విద్యార్హతలు కలిగిన 2011 మందిని ఎంపిక చేశామన్నారు. వారిని ముఖాముఖి పరీక్షకు ఆహ్వానించగా 1035 మంది హాజరయ్యారని చెప్పారు. వీరిలో 387 మంది ఎంపికయ్యారని పేర్కొన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే కనుక 535 గ్రామ వాలంటీర్ల పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించి ముఖాముఖి ద్వారా 387 మందిని అయితే ఎంపిక చేశామని అయితే జడ్పీసీఈఓ తెలిపారు. అయితే మనకి ఇక్కడ ఇంకా కొన్ని పోస్టులు అయితే మిగిలాయి. అలాగే చూసుకుంటే కనుక మొత్తం దరఖాస్తులు చూసుకుంటే 2249 మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఎవరికైతే విద్యార్హత ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తే 211 మంది అయితే ఎంపికయ్యారు. వారి నుంచి ఇంటర్వ్యూలు ముఖాముఖి పెడితే కనుక ముఖాముఖికి ఇంటర్వ్యూకి 1035 మంది హాజరయ్యారనమాట. ఆ 1031 మందిలోంచి 387 మందిని అయితే ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇక్కడ మామూలుగా చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో 535 అయితే పోస్టులు అయితే ఉన్నాయి. దానికి గాను 385 మందిని తీసుకోవడం అయితే జరిగింది. అలాగే ఇంకా కొన్ని పోస్టులు అయితే మిగలడం జరిగింది. కొన్ని జిల్లాలో, చాలా జిల్లాల్లో పోస్టులు అనేవి 10-15 లేదా 30-35 ఈ విధంగా అయితే మిగులుతూ వస్తున్నాయి. మరి మిగిలిన పోస్టులను ఏ విధంగా ఫిల్ చేస్తారు, నోటిఫికేషన్ విడుదల చేస్తారా ఏంటనేది కూడా మళ్ళీ తెలియాల్సింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా 10-15 పోస్టులు అయితే మిగులుతున్నాయి డెఫినెట్గా. కొన్ని జిల్లాలు అయితే 0 అనమాట. అయితే ఈ విధంగా చూసుకుంటే కనుక ఇది చిత్తూరు జిల్లాకి సంబంధించినటువంటి గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి ఆ ఫలితాల యొక్క లేటెస్ట్ అప్డేట్ అనమాట. అయితే చిత్తూరు జిల్లాలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెసేజ్ కాల్ వస్తుందా, లేకపోతే మెసేజ్ వస్తుందా, అదే ఫోన్ కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అని ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు. అలాగే నాకు కామెంట్స్ కూడా పెడుతున్నారు. అలాగే చిత్తూరు జిల్లా పరిస్థితి ఏంటి సార్, చిత్తూరు జిల్లా రిజల్ట్స్ సంగతి ఏంటి సార్ అని పెడుతున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కనుక డెఫినెట్గా మీకు మెసేజ్ వస్తే కనుక వెరీ గుడ్, మీరు సెలెక్ట్ అయినట్టే. అలా కాకుండా మీకు ఏ రకమైన ఉత్తర్వులు వచ్చినా కానీ మీరైతే సెలెక్ట్ అయినట్టే. సో లేదు ఎడల మీరు ఇంకా ఎదురు చూడవలసిన పని లేదు. మరొక ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా అలాగే ఈ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫలితాలు అయితే ఆన్లైన్లో పెడతామని అయితే అధికారులు చెప్పారు. కానీ ఇప్పటి వరకు దాని మీద అసలు ఎటువంటి ప్రకటన కూడా రాలేదు. బట్ రోజు కూడా నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూనే ఉన్నాను. బట్ అఫీషియల్ వెబ్సైట్లో ఎటువంటి సమాచారం అయితే దొరకలేదు. సో రిజల్ట్కి సంబంధించిన అప్డేటే అందులో లేదు. ఒకవేళ మీరు చూసినట్లయితే కనుక మనకున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్, గ్రామ వాలంటీర్ వెబ్సైట్కి వెళ్ళి మీరు కానీ ఏమన్నా చెక్ చేస్తే అక్కడ కింద ఇంటర్వ్యూ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ఇస్తే ఏమన్నా అందులో వచ్చే అవకాశం ఉంటే ఛాన్స్ ఉంది. లేదంటే ఇంకా ఆల్రెడీ ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లోనూ కూడా కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చింది కాబట్టి ఇంకా రిజల్ట్స్ కూడా ఇచ్చే అవసరం అయితే లేదు. డైరెక్ట్గా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని అయితే ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. సో మరి ఈ విధంగా మీరైతే ఆన్లైన్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కోసం అయితే ఎవరు వెయిట్ చేయకండి. వస్తే నేను మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీరు కానీ సెలెక్ట్ అయితే మీకు మెసేజ్ అయినా కాల్ చేయాలని వస్తుంది, లేదు ఏదో విధంగా మీకు అంటే ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరైతే ఆ విధిలో చేరడం అయితే జరుగుతుందన్నమాట. సో గ్రామ వార్డు వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి చిత్తూరు కానివ్వండి, అలాగే విజయనగరం కానివ్వండి, ప్రకాశం జిల్లా కానివ్వండి, ఈస్ట్ గోదావరి కానివ్వండి, ఇలాంటి జిల్లాలు అన్నింటిలోనూ కూడా మన యొక్క ఫలితాలు అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఈ జిల్లాలో కూడా కొన్ని ఏరియాలో మాత్రం ఫలితాలు అయితే ఇంకా రావట్లేదు. మరి వాళ్ళ యొక్క అధికారుల యొక్క నిర్లక్ష్యమా, లేదంటే వాళ్ళకి కన్వీనియంట్, ఎందుకంటే మహమ్మారి ప్రభావం ఉంది కాబట్టి కొన్ని ఏరియాలో కూడా కుదరకపోవచ్చు. సో అందువల్ల నెమ్మదిగా అయితే ఈ ఫలితాలను అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఏరియా వైజ్గా అయితే విడుదల చేస్తున్నారు. డిస్టిక్ వైజ్గా కూడా, డిస్టిక్లో ఇప్పుడు సపోజ్ చిత్తూరు జిల్లాలో డిస్టిక్లో జరిగినాయి అంటే కనుక అన్ని జిల్లాల్లో కూడా విడుదల అయినాయని మనం అన్ని ఏరియాలో కూడా విడుదల అయ్యాయని మనం చెప్పలేం. ఎందుకంటే ఒక్కొక్క ఏరియాలో ప్రభావం ఎక్కువ చోట ఉన్న, మహమ్మారి ప్రభావం ఎక్కువగా ఉన్న చోట అంతగా విడుదల చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. కొంత నెమ్మదిగా ప్రాసెస్ అనేది తగ్గుముఖం పట్టిన తర్వాత వాళ్ళైతే ప్రాసెస్ అనేది చేద్దామని అయితే ఆలోచిస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే వాలంటీర్ల నియామకం అయితే మొత్తం అయితే చాలా వరకు అయితే కంప్లీట్ అయిందని అనుకోవాలి. సో మొత్తం వన్స్ కంప్లీట్ అయితే కనుక ప్రతి జిల్లాలో ఎన్ని పోస్టులు మిగిలాయి, ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు, పూర్తి వివరాలన్నీ కూడా నేనైతే ఈ జాబితా అంతా సిద్ధం చేసిన తర్వాత పూర్తిగా కంప్లీటెడ్గా గ్రామ వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తరుణ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఏ విధంగా ఫిల్ అయ్యాయి అనేది కూడా నేను కంప్లీట్ ఒక వీడియో అయితే చేస్తాను. అయితే ఇంకా మరి నెమ్మదిగా ఫలితాలు అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే వీడియో చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ అయితే నేను చెప్పదలుచుకున్నది గ్రామ వార్డు వాలంటీర్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇది. మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అంతవరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.